నిన్ను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, కులోన్మాదంతో రెచ్చిపోతే ఫలితాలుండవు. మీ కులోన్మాదానికి రోజులు తగ్గాయి పోయాయి, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదైనా ఉంటే ధర్మంగా రండి, న్యాయస్థానంలో మీరు పోరాడుకుంటున్నారా పోరాడుకోండి, లేదు దమ్ముంటే రాజమండ్రి సేన జైలు పాల్గొట్టండి చూద్దాం. ఏమిటి మీ ఉన్మాదం నాకు అర్థం కాల. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యవద్దని ప్రత్యేకంగా మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్లాన్ లేకపోతే కర్రలు ఎందుకుంటాయి? నాకు అనుమానం, నిన్న జరిగిన యాక్సిడెంట్ దీనికి ఏమైనా కనెక్షన్ ఉందో నాకు అనుమానంగా ఉంది. ఎంక్వైరీ చేయాలా? నేను వచ్చేటప్పుడు ఒక లారీ మీద నుంచి నా కారు మీదకి రెండు బస్తాలు గోధుమల బస్తాలు పడ్డాయి. అది కూడా ఏమన్నా ప్లానా? అది కూడా వీళ్ళ కుట్ర. తర్వాత ఉదయాన్నే పొద్దున్నే ఒక 10-15 మంది వచ్చేసి ఘర్షణ స్వభావం, ఘర్షణ పెట్టుకునే కార్యక్రమం, కర్రలతో రావడం చూస్తే ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్. ఎవరు చేశారు, ఏమి చేశారంటే పోలీస్ హ్యాస్ టు ఎంక్వైర్, ఇన్వెస్టిగేట్ చేయాలి. వారిని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు, మళ్ళీ వదిలేశారు. ఎంక్వైరీ జరుగుతుంది, అక్కడ కూడా చట్టం ఉంది కదా తెలంగాణలో, అక్కడ కూడా ఐపీసీ ఉంటుంది కదా, నేరం చేస్తే ఊరుకోరు కదా. త్వరలో ఎంక్వైరీ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఖమ్మం పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఆల్రెడీ సుమోటివ్గా కేసు బుక్ చేశారు, అవసరమైతే మా గన్మ్యాన్లు వాళ్ళు కూడా ఇస్తారు. మా గన్మ్యాన్ 4 గన్మ్యాన్ ఉంటారు, వాళ్ళు కూడా నాతో ఉన్నారు, వాళ్ళు కూడా అంతా చూస్తూ ఉన్నారు. నా గన్మ్యాన్ లేకపోతే, నా సెక్యూరిటీ లేకపోతే ఏం చేసేవాళ్ళు? అది వాళ్ళ ప్లాన్ అని నేను భావిస్తున్నాను. అదే వాళ్ళే ఉన్నారు, ఉన్నోళ్ళందరూ ఉన్నారు. పేర్లు కూడా కేతులేని హరీష్ అంట, కంపతి విజయ్ కుమార్ అంట, రామాంజయ్ అంట, కూచిపూడి జయ్ అంట, నర్వనేని శంకర్ అంట, నాగళ్ల లక్ష్మణరావు అంట, నల్లమల రంజిత్ అంట, నాగళ్ల కోటి అంట. మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి నాకున్న సమాచారం మేరకు. 8 మంది ఒకే సామాజిక వర్గం, రెండో లేడు. ఎంక్వైరీ చేసుకోండి. ఇంత ఎక్కింది పిచ్చి మీకు, ఇంత ఉన్మాదం ఎక్కింది మీకు. మీకే కాదనైనా కులాలు మాకు ఉన్నాయి, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఉన్మాదం, ఉన్మాదంతో మీరు చేస్తున్న పనులు మీకే ప్రమాదం, గుర్తుపెట్టుకోమని సందర్భంగా చెప్పదలుచుకున్నా. అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. నన్ను అడుగుతున్నావు అంటే నేను వంగవీరి మోహన్ రంగ గారికి సంబంధించిన వ్యక్తినను, ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన వ్యక్తినను నేను టార్గెట్ అవుతున్నానా? లేక నేనేమి ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే ఎవరిని? నేనెప్పుడు సంస్కారహీనంగా ఎప్పుడు మాట్లాడినే? ఘాటుగా ఉంటుంది, సూటిగా ఉంటుంది, అది మీకు బాధగా ఉంటుంది. నేను అందులో దాడులు చేస్తారా? భౌతిక దాడులు చేస్తారా? ఎలిమినేట్ చేస్తారా? చందాలు వేసుకుంటారా? బాగా డబ్బులు ఉన్నాయా? డబ్బులు చందాలు వేసుకుని మనుషులు లేపేస్తారా? వంగవీటి మోహన్ రంగారావు గారిని లేపేసినట్టు? వాట్ ఈస్ దిస్? ఎక్కడికి పోతున్నాం మనం? ఏ సమాజంలోకి పోతున్నాం మనం? అది వారు తెలుసుకోవట్లే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను టార్గెట్ అయినా లెక్క చేసేటటువంటి వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకోండి. అనేక సార్లు నేను టార్గెట్ అయ్యా, టార్గెట్ చేస్తున్నారు నన్ను, చేసుకొని అని కూడా నేను చెప్పదలుచుకున్నా. చేసుకోండి, చేసుకోండి. నేను ఎక్కడ తప్పు మాత్రం చేయలేదని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. నాకు చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ప్రాణహాని ఉందని, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఆరోగ్యం బాగోలేదని ఈ 2 వారాలు వినిపిస్తున్నాయి. అది రెండింటిలో ఏదో తేల్చుకోమంటున్నా. మీకు బెయిల్ కోసం మీరు ప్రాకులాడటం కోసం ఈ అబద్ధాలు ఆడుతున్నారా? జైల్లో ప్రాణహాని ఉండటం ఏంటి? అనేక సందర్భాల్లో సూపరింటెండెంట్ డైరెక్ట్ గా వచ్చి చెప్పాడు, ఆయనకి స్పెషల్ బ్యారక్ ఇవ్వడం జరిగింది, వారి పరిసర ప్రాంతాలకు ఎవరిని వెళ్ళనివ్వటం లేదని చెప్పారు.
ఇంకేంటి ఒకటి రెండు ఆరోగ్యం ఆరోగ్యం గురించి కూడా మీరు విన్నారు కదా ఆయన అసలు ఆరోగ్యం చెడిపోయింది చర్మం అంతా ఏదో అయింది అన్నారు మొన్నే రిమాండ్ సందర్భంగా ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిస్తే ఏమండి ఆరోగ్యం ఎలా ఉందంటే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్నాడు అంతే తప్ప నాకు ఆరోగ్యం బాగోలేదని నేను ఉండలేదని ఆయన చెప్పలేదే దిస్ ఇస్ రిపోర్టెడ్ కోర్టులో రిపోర్ట్ చేశారు ఇవాళ కోర్టుకు ఆయన రాశాడు ఆయన రాసిన ఆరోగ్యం గురించి రాయలా తన సెక్యూరిటీ గురించి రాశారు దాని కోర్టు హ్యాస్ టు టేక్ డిసిషన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ కేవలం తన బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు నిన్న అది నిన్న 30th కేసు ఉంటున్నారు కోర్టు విల్ డిసైడ్ నేను ఐ డోంట్ బిలీవ్ దట్ ఆరోగ్యం బాగోలేదని ఆయనకి ప్రాణ రక్షణ సరిగా లేదనే విషయాలను నేను విశ్వసించట్లేదు నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం మేరకు ఎవరు చేస్తారు అలా చేస్తే ఆఫీసు మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు చేయరు అలాగా దట్ ఇస్ ది సెంట్రల్ జైల్ 24 అవర్స్ కెమెరాస్ లో ఉంటుంది పోలీస్ రక్షణలో ఉంటుంది ఎందుకు అలా అయ్యో అభూత కల్పన చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది తీవ్రమైన అంశం లేకపోతే అసలు లెటర్ ఎందుకు రాశారు జడ్జి గారికి ఒక తీవ్రమైన అంశంగా ఆయన భావించబట్టే వారు లెటర్ రాశారు దానిలో చాలా తీవ్రమైనటువంటి అంశాలు పొందుపరిచారు అవి తీవ్రమైనవో కావో కోర్టు వారు వారిని తెలుసుకుంటారు అక్కడ ఉన్న పోలీస్ వారిని తెలుసుకుంటారు అక్కడ ఉన్నటువంటి వైద్యుల్ని తెలుసుకుంటారు తెలుసుకుని దానికి పరిష్కార మార్గాన్ని న్యాయస్థానాలు ఇస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మీరు గుర్తుందో లేదో డాక్టర్స్ ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి చర్మవ్యాధి ఉన్నందున కూల్ అట్మాస్ఫియర్ లేకపోతే ఆయనకి చర్మవ్యాధి పెరుగుతుంది రైజ్ అవుతుంది అని చెప్తే వితిన్ 24 అవర్స్